పార్టీ లో యువత భారతీయ జనతా పార్టీ మహాదాయిత చేరవుతున్న ప్రతి కార్యకర్తకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ సరే అన్న నీ దండం పెడితేనే పడుకోండి. ఒకవైపు రాష్ట్రంలో ముఖ్యమంత్రి మాటలతో పొద్దుగడుతా ఉన్నాడు, మాటలతో పొద్దుగడుపుతా ఉన్నాడు. పేదలకు రెండు పడక ఇళ్ల పేరు మీద అబద్ధాలు వల్లవేస్తా ఉన్నాడు. 6 సంవత్సరాలైంది, 600 ఇళ్ళు కట్టలేదు. మరి ఈ వరంగల్ నగరానికి 50,000 ఇళ్ళు అవసరమైతే 6 సంవత్సరాలకు 600 ఇళ్ళు కడితే మరి 50,000 ఇళ్ళు కట్టడానికి 800 సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి తీసుకుంటాడని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఆ రకమైనటువంటి దిశలో మరి వాళ్ళ భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చినందుకు హృదయపూర్వకమైన స్వాగతం వాళ్ళకు పలుకుతూ, రాబోయేటువంటి మరి కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బావుట ఎగరడం ఖాయం. మరి అన్యాయాల చిట్టాను తీసి దానికి బాధ్యులైన వాళ్ళను లోపలికి పంపడం ఖాయమని హెచ్చరిస్తాం. ఈ రోజు భారతీయ జనతా పార్టీ వైపు యువత అందరూ కూడా మొగ్గు పెడతా ఉన్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మన భారతదేశ ప్రధానమంత్రి గారు ఒక నీతిగా నిజాయితీగా పేదల పక్షాన పోరాటం చేసే వ్యక్తిగా, అంటే తెలంగాణ ప్రాంతంలో అధికారం లేకపోయినా ఒక అంటే ఎమ్మెల్యేలు ఎక్కువ లేకపోయినా ఒక ఎమ్మెల్యే మొన్నసారి 4 ఎంపీలు గెలిచింది. అయినా కూడా తెలంగాణ అభివృద్ధి కోసం మరీ ముఖ్యంగా మన వరంగల్ నగర అభివృద్ధి కోసం మన ప్రధానమంత్రి గారు ఎన్నో పథకాలు ఇచ్చిండు. 3 పథకాలు స్మార్ట్ సిటీ, హెరిటేజ్ సిటీ, అమృత్, ఇట్లా 3 పథకాలు ఇచ్చిన మన వరంగల్ నగరం ఎక్కడేసిన గొంగలు అక్కడే. అంటే కేంద్రం నిధులు ఇచ్చినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయడానికి అంటారు, ఇవాళ తను చేయదు ఇంకోటి చేయనియదు. మీరు చూస్తా ఉన్నారు కరోనా టైంలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో. ప్రతి ఒక్క పేద ప్రజలు ఎంజీఎంకు పోవాలంటే భయపడతా ఉన్నారు. ఎంజీఎం లో పేదవాడు పోవాలంటే మళ్ళీ తిరిగి వస్తామో రామో అనే భయం. అంటే వరంగల్, ఈ ఉమ్మడి వరంగల్ నగరానికి ఒక్కటే ఎంజీఎం. అలాంటి ఎంజీఎం అభివృద్ధి చేయకుండా నిధులు ఇచ్చినా కూడా ఏదైతే వెంటిలేటర్లు 48 వెంటిలేటర్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా వాటిని కనీసం ఓపెన్ చేసే స్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఎందుకంటే టెక్నీషియన్ లేరంటారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పేదల పక్షాల పోరాటం చేసినా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పేదలకు ఏది కూడా చేయట్లేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ అదే విధంగా కార్పొరేషన్ జరిగే ఎన్నికల్లో కానీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం. ఇక్కడ మేయర్ స్థానాన్ని కూడా మేము గెలుచుకోవడం ఖాయమని కూడా ఈ సందర్భంగా నేను మీరందరూ కూడా గమనించాలి. మొన్నటిసారి మొన్న వర్షాల కారణంగా వరంగల్ అందరూ కూడా వరంగల్ ప్రాంతం అంతా కూడా ముంపునకు గురయడానికి కారణం ఏదైతున్నదో మనం గమనించాలి. భారతీయ జనతా పార్టీ ఆ రోజు ఉండబడే మన పాలనా వ్యవస్థ ద్వారా ప్రతి కుంటను కూడా డ్రైనేజ్ సిస్టమ్ అభివృద్ధి చేస్తే ఇవాళ ఉండబడే మొన్నటి మేయర్ ఇవాళ ఎమ్మెల్యే ఏం చేస్తా ఉన్నాడని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఆ రోజు డ్రైనేజీలు నిర్మిస్తే దాని తోకలు కూడా కట్టలేని దుస్థితి ఇవాళ వరంగల్ పట్టణానికి దాపురించింది. అదేవిధంగా టేలైన్స్ నిర్మాణం చేయకుండానే కాకుండా ఉన్న డ్రైనేజీలు కూడా తీయలేని పరిస్థితి ఏంటిదే అంటే ఆయన రైల్వే శాఖ నుండి 6 కోట్ల రూపాయల శాంక్షన్ చేసిందని చెప్పి ఏదైతే అండర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించిందని చెప్పి ప్రకటన చేస్తా ఉన్నారు. యువత అందరూ కూడా గమనించాలి. మనమందరం కూడా ఆన్లైన్ ద్వారా ప్రతి వార్తను కూడా వీక్షిస్తున్నాం. మనమందరం కూడా ఏదైతే నిజాలు అబద్ధాలు ఉన్నాయో వాటిని అందరినీ కూడా గమనిస్తాం.